రాయలసీమ ప్రాంతం అంతా కూడా ప్రాజెక్టుల కోసం పర్యటించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమకు ద్రోహం జరుగుతుందని, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని బ్రాండ్ చేసేదానికి ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నారు. ఆయన చాలా ప్రాంతాలు తిరిగి పొంగనూరు వైపు వచ్చే సందర్భంలో పొంగనూరులో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వారికి ఉన్నటువంటి పత్రికలు ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా దూరంగా ఉన్నవారు ఇది నిజమేనని నమ్మేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీని మీద ఒక స్పష్టంగా వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చెప్పవలసినటువంటి బాధ్యత మాకుందని మేము భావిస్తున్నాం. నెంబర్ వన్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా నిన్న పొంగనూరులో జరిగినటువంటి విధ్వంసానికి ప్రధానమైన కారకులు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను, చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే విధ్వంసాన్ని సృష్టించాలని, హింసను ప్రోత్సహించాలని, తద్వారా ప్రభుత్వాలను డీస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నం చేసేటటువంటి మనస్తత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ పొంగనూరులో జరిగింది ఏంటి ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాను. రాయలసీమకు నేను మేలు చేస్తున్నాను, రాయలసీమకు నేను కష్టపడి పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పేటటువంటి పెద్ద మనిషి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి మీకు మీడియా ద్వారా వివరించవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. అదేమిటి అంటే, ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా చూసినట్లయితే తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, పలమనేరు, కుప్పం ఆయన నియోజకవర్గం, ఇవన్నీ కూడా దుర్భిక్ష ప్రాంతాలు లైక్ అనంతపూర్ లాగా. ఈ దుర్భిక్ష ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, ఈ దుర్భిక్ష ప్రాంతానికి నీరు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతనమైన పథకాన్ని తీసుకొచ్చారు. అదే రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్. దీన్ని సుమారుగా 40,480 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని లిఫ్ట్ చేయాలని, శ్రీశైలం నుంచి ఆఫ్ షోర్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలని, 800 అడుగుల్లో ఉన్నప్పటికీ కూడా లిఫ్ట్ చేయాలని ఒక పథకాన్ని ప్రారంభించారు. దానికి శాంక్షన్స్ ఇచ్చారు. దాని మీద దానిలో మొదటి దశ అయినటువంటి రాయలసీమ లిఫ్ట్ కొంతవరకు వెళ్ళింది. ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు దీంతో ముందుకు వెళ్తాయి. దానిలో ముఖ్యంగా మదనపల్లిలో, తంబళపల్లిలో ముదివేడు, నీతికొండపల్లి పొంగనూరు, ఆవులపల్లి రిజర్వాయర్ పొంగనూరు, ఇక్కడ 3 రిజర్వాయర్ని క్రియేట్ చేస్తున్నారు. వాటికి టెండర్లు పిలిచారు. 2,144 కోట్ల రూపాయలు టెండర్స్ అయినాయి. మొదటిదానికేమో 2 TMC, ఏది ముదివేడుకి, అలాగే నీతిగుంటపల్లి ఏమో 1 TMC, ఆవులపల్లి రిజర్వాయర్ పొంగనూరు ఏమో 3.5 TMC, అంటే సుమారుగా 6.5 TMC గండికోట నుంచి తీసుకొచ్చి ఈ రిజర్వాయర్లు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని 2,144 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. మోర్ దాన్ 50-60% అయిపోయింది. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ రెచ్చగొట్టి NGTకి పంపించి దీని మీద స్టే తీసుకొచ్చారు. ఇది అసలు విషయం. స్టే తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి ఈ పొంగనూరు, తంబళపల్లి, మదనపల్లి, పీలేరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, సస్యశ్యామలం చేయాలని తలంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పథకం మీద స్టే తీసుకొచ్చి ఇవాళ వెళ్ళి
రాయలసీమకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడే ప్రాబ్లం వచ్చింది. ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టులన్నీ కూడా, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, రెచ్చగొట్టే మాటలు చూశారుగా. అక్కడికి వెళ్తే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి, లేదు ఇరిగేషన్ మంత్రి సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడాలి. వ్యక్తిగత విమర్శలు, ఆంబూతి రాంబాబు అంటాడు, సైకో అంటాడు, ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా కొద్దిగా బాధపడతారు కదా సహజంగా. పైగా ఏమంటాడు, నేను సింహాన్ని, ఎవరైనా నేను సింహాన్ని అని చెప్పుకునేవాడు ఎప్పుడు చూశారా మీరు? చిన్నప్పటి నుంచి పక్కోళ్ళు చెబుతారు జగన్మోహన్ రెడ్డి సింహమనో రాజశేఖర రెడ్డి గారి సింహమనో పక్కోళ్ళు చెబుతారు. తనంతట తానే నేను సింహాన్ని అని చెప్పుకుంటున్నాడంటే ఆయన నక్కారని అందరికీ తెలుసు. దాన్ని కొద్దిగా దాటవేయాలని, సింహం స్వరూపం చూపించి రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం. ఇక్కడ జరిగిన విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా. ఆయన పొంగనూరులో ఏం జరిగిందంటే, ఆయన ఈ ప్రాజెక్టుల మీద యుద్ధ పేరు మీద వెళుతూ ఉంటే పొంగనూరులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఒక నిరసన ప్రదర్శన పెట్టారు. ఏమని, అయ్యా నువ్వు ఇన్ని రిజర్వాయర్లు మేము చేస్తుంటే రాయలసీమ డ్రాట్ మిటికేషన్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మీరు ఎన్జిటీకి వెళ్ళి స్టేల్ తీసుకొచ్చి దీన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ రాయలసీమకు మేలు చేస్తానంటున్నావు, మేము నేను నిరసన తెలియజేస్తామని పొంగనూరు పట్టణంలో నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారు అటువైపుగా వస్తూ ఉన్నారు. అప్పుడు పోలీసు వారు ఏం చేశారు, అయ్యా ఉదయం మీరు నిరసన తీసుకోండి తెలుసుకోండి, సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు బైపాస్ గుండా వెళ్ళిపోతారు అని చెప్పారు. ఇది ఒప్పుకున్నారు ఎవరు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రోగ్రాంలో ఏం చెప్పారంటే పొంగనూరు వచ్చి పొంగనూరు రోడ్ షో లేదు, పూతలు పట్టి వెళ్ళిపోతాడు, బైపాస్ నుంచి వెళ్ళిపోతాడు. ఇది పోలీసు వారు వారికి చెప్పింది, ఆయన అంగీకరించింది. ఉదయం సక్రమంగానే నిరసన ప్రదర్శన చేశారు. 1 గంటగా 1:30 అయిపోయింది ఈ సంఘటన. 4 గంటలకి బైపాస్ రోడ్డున వెళ్ళవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను బైపాస్ రోడ్డు అంటే పొంగనూరు వెళ్లాల్సిందే, వాళ్ళు నిరసన ప్రదర్శన చెప్పారు అక్కడికి వెళ్ళి నేను కూడా అవ్వాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో ఆయన చొచ్చుకు రావడానికి ప్రయత్నం చేశారు. అయ్యా మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి, పొంగనూరు రాకండి, పొంగనూరు వస్తే గొడవలు అవుతాయి అని బ్యారికేడ్స్ కట్టి అక్కడ ఆపారు. అయితే ఏం చేశారండి మీరు, పోలీసుల మధ్య కూడా ఎక్కడన్నా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కూడా అక్కడ లేడని మనం చేస్తున్నా. ఘర్షణ బిట్వీన్ పోలీస్ అండ్ చంద్రబాబు నాయుడు గారి వర్గం. రాళ్ళు గురిపారు పోలీసుల మీద, గాజు ముక్కలు వేశారు, బీర్ బాటిల్స్ వేశారు. ప్రిపేర్డ్గా నేనేదో చూసే పేపర్లో డబుల్ బ్యానర్ గన్ను కూడా ఉందంట. అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, పొంగనూరు వాళ్ళు కాదు, చిత్తూరు వాళ్ళు కాదు, అనంతపురం నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడి నుంచి అందరినీ పోగేసుకొచ్చి, రౌడీ గ్యాంగ్ అంతా పోగేసుకొచ్చి, నేను పొంగనూరులోకి వెళ్తాను, పొంగనూరులో పెద్దరేడిని తెస్తాను, పెద్దరేడి అంటే నాకు గిట్టదు, పెద్దరేడి సంగతి తేల్చాలి, పెద్దరేడి నాకు కోపం వస్తున్నాడు, పెద్దరెడ్డి నానా బూతులు తిట్టాలి, రెచ్చగొట్టాలి, పెద్దరెడ్డి కార్యకర్త అందరూ రెచ్చగొట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ రెచ్చగొట్టాలని తగాదాకు ఆచపోయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నువ్వెందుకు నీ ప్రోగ్రాం లేనప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసావు కదా 14 సంవత్సరాల పాటు. పోలీస్ హ్యాస్ నాట్ గివెన్ పర్మిషన్. పోలీస్ ముందు ఒప్పుకున్నావు నేను బైపాస్ నుంచి వెళ్ళిపోతానని ఒప్పుకున్నావు, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏ నేను బైపాస్ నుంచి వెళ్ళను, వాళ్ళ సంగతి తేలుస్తాను, పట్టండి వాళ్ళని, తిట్టండి వాళ్ళని అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు, రెచ్చిపోయి ఉపన్యాసాలు చేసి అక్కడ 100 మంది 2000 మంది 2000 మంది ఉంటే వాళ్ళ మీద పోలీసుల మీద దాడి చేయించాం. నేను అడుగుతా ఉన్నా ఎంతమంది పోలీసులు గాయపడ్డారు, తలకెళ్ళి పైలియే, పోలీసులు భాషవాయు ప్రయోగం చేశారే, లాఠీచార్జ్ చేశారే, భాషవాయు ప్రయోగం చేశారే, కొద్ది కొద్ది కాల్పులు చేశారే ఆకాశంలో, దీనికి ఎవరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్ ఏమన్నా వచ్చింది అక్కడికి రాలేదే? లేదు. ఎవరైనా దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజానీకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 1:30కే తమ నిరసన ప్రదర్శనని పొంగనూరులో పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు రావాల్సినటువంటి ప్లాన్ లేదు, పర్మిషన్ లేదు, బైపాస్తో వెళ్ళిపోవలసినటువంటి ఆయన వచ్చి ముక్కు గోకి ఏదో ఒక విధంగా తగాదాన్ని సృష్టించాలి, పోలీసులకి వాళ్ళకి మధ్యన ఘర్షణ సృష్టించాలి,
పోలీసులు తిట్టాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో, హింసను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్వయానా చేసినటువంటి హింస ఇది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోమని మనం ఏదో పోలీసులు మా చేతిలో ఉన్నారు, మేమేదో వాళ్ళని రెచ్చగొట్టామని కాదు. ఇవాళ ఎంతమంది పోలీసులు డబ్బులు తగిలే వ్యాన్ తగిలేశారే, ధర్మం మీద ఐదంటుతా ఉన్నా. లాండర్ కాపాడవలసినటువంటి పోలీసుల మీద ఈ విధమైనటువంటి దౌర్జన్యకాండ చేసి తగుదని అమ్మా అని వాళ్ళు నీతులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి నిరసనగానే ఇవాళ చిత్తూరు బంద్, చిత్తూరు జిల్లా బంద్ పాటిస్తున్నారు. చిత్తూరు జిల్లా బంద్ కూడా బ్రహ్మాండంగా జరుగుతాం. నిరసన నేను ఒకటే మనం చేస్తున్నా. మధ్యలో మళ్ళీ ఏమి వచ్చాడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, ఆయన దాడి నేను ఖండిస్తాడు. మంచిది నేను ఖండించు, మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు అపోజిషన్ వాళ్ళు ఖండించు.